అన్ని అరేంజ్ చేసి ఉంటే చెప్తుంది ఈ మధ్య గంటలో దయచేసి అందరి మీద నమ్మకం ఉంచారు కాబట్టి పిల్లలకు కూడా ఆల్రెడీ అయిపోయింది. గర్మీ పిల్ల మన ఆ గవర్నమెంట్ హాస్పిటల్ మీరు రండి బాబు. ఒక్కళ్ళు పరిష్కారం లేదు బాబు, మీరు వచ్చిన దగ్గర మీరు ఉండాలి బాబు, న్యాయం చేస్తారు తర్వాత కూడా
భవిష్యత్తులో కూడా జరగకుండా చూసుకుంటాను, కానీ ఈ మధ్యాహ్నంలో లేదు. అందుకే మీ అందరికీ ఒక్కొక్కరికి 1 కోటి రూపాయలు ఆశీర్వాదం చేసి మీ పిల్లలు కూడా చదివించే బాధ్యత ఆదుకునే బాధ్యతను తీసుకుంటా సార్. అలాగే మరి కంపెనీలో జరిగింది సార్, కనీసం ఇన్ఫార్మ్ చేయాలి కదా సార్. 24 అవర్స్ కదండి, కనీసం దగ్గర నుంచి ఒక్క కాల్ రాలేదండి. ఇప్పుడు ఏం టీవీ చూడలేదు అనుకో, మా వారికి ఏమైందో ఏం జరిగిందో కూడా తెలియదు కదా సార్. ఎవరు టీవీ న్యూస్ ద్వారా నిన్న మధ్యాహ్నం 1 గంటన్నర జరిగింది సార్. 10 ఇంటికి ఛానల్లో చూసి అప్పుడు మేము అసలు కనెక్షన్ వేసారు తప్ప ఏం ముందు డీటెయిల్స్ వేయలేదు. అసలు ఇది కాకూడదు అనుకుంటే అప్పటికి కూడా మాకు తెలిసిన అన్ని కంపెనీకి పంపించి ఫలానా వ్యక్తి అని చెప్పి ఫోటో చూపించి కూడా అడిగితే ఆ కంపెనీ వాళ్ళు అబద్ధం చెప్పేసరికి నాకు ఆ మనిషి అన్న అతను చనిపోలేదు, గణేష్ అన్న పేరులో అకౌంటెంట్ ఉన్నాడు ఆయన చనిపోయాడు, ఇతరుకి అతనికి సంబంధం లేదని చెప్పారండి. చెప్పారు కదా అని చెప్పి అతను కానీ ఎందుకో తెలిసాగా మా హస్బెండ్తో చేసి కొలిక్కి కాల్ చేస్తే దాని ద్వారా ఆయన చెప్పింది ఏంటి, ఆయన కళ్ళ చూడడానికి జరిగిందంట. ఈయనకి ఏంటి ఒక టీవీ కంటే చూడలేదు సార్, మేము పట్టించుకోలేదు. కాల్ కూడా రిటర్న్ ఆన్సర్ లేదు సార్. కనీసం కంపెనీ నుంచి ఇలా జరిగింది అన్న న్యూస్ రావాలా వద్దా సార్ చెప్పాలి. రాలేదండి టీవీ 9 న్యూస్ ద్వారా న్యూస్ సార్ ప్రెగ్నెంట్ మీరు చెప్పారు మళ్ళా భవిష్యత్తులో కూడా సేఫ్టీ ఆడిట్ చేయాలి, భవిష్యత్తులో జరగనీయకుండా చేసి సర్వనాశనం చేసేసారు. పరివర్తన ఒకసారి కూడా రాలేదు సార్, ఇప్పుడు వచ్చి వాళ్ళు రాలేదు.